సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని స్థానిక మహాత్మా జ్యోతి బాపుల విశ్వవిద్యాలయంలో లైబ్రరీని ప్రారంభించారు. వాళ్ళలో ఎంత సాహిత్యం దాగుందనేది మనకు స్పష్టమవుతుంది. ఒక్కొక్కరు ఒక విషయం పైన శ్రద్ధమైన డాక్టర్ గారు ఉందంటే హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యమైన శక్తి కూడా పిల్లలు చెప్తారు. ఇంకో మన సార్ ఉద్యోగాలు ఒక అగ్రికల్చర్కి ఎందుకు చిన్నట్టు చూస్తున్నారు అనే ఉద్దేశంతో కూడా మనకు తెలియజేశారు. మరి ఇలాంటి విషయాలు ఒక్కొక్కరు ఏమేమి చెప్పారో మనం అన్ని గుర్తుంచుకున్నట్లయితే లైబ్రరీకి ఎంత విలువ ఉందనేది మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా పురాతన కాలంలో ప్రాచీన కాలంలో మన దేశంలోనే పెద్ద పెద్ద లైబ్రరీలు ఉండేవని మన చరిత్ర పుస్తకాలలో చదువుకుంటున్నాం. మహానుభావులు ఇచ్చిన సందేశంలో కూడా చెప్తున్నారు. ఉదాహరణకు మీరు కూడా ఏదో నలంద విశ్వవిద్యాలయం అని తక్షశిలా విశ్వవిద్యాలయం అని మన భారతదేశంలో ఉండేవి, దానికి అనుబంధంగా పెద్ద పెద్ద కాలేజీలు ఉండేవి, దేశ విదేశ విద్యార్థులు కూడా మన దగ్గరికి వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదువుకొని ఎంతో ప్రతిభావంతులైనారు అయితే తెలియకుండా అభ్యర్థి తెలియకుండా ఎవరైనా ఎంత వీరుడైనా శూరుడైనా రాజైనా మూర్ఖుడైనా ఏమాత్రం తెలివి ఉన్నా కూడా ఒక దేశం పైన దండెత్తిన తర్వాత మొట్టమొదటి దోసుకునేది బంగారం మనుడు మాణిక్యాలు అంటారు. కానీ తెలియకుండా వాడు ఎప్పుడు కూడా బంగారం పేరు పోలే వాడు ఏంటి మన లైబ్రరీలో ఎత్తపోయినారు ప్రదేశం. తర్వాత బుద్ధి తక్కువ వాళ్ళేమో మాకు మనం కొనుగోలు కొట్టినారు ఇవ్వరు కొట్టినారు ఎంతమైన చరిత్ర చెప్తున్నారు. కానీ తెలియకల్ల అభ్యర్థి మొట్టమొదటి మన లైబ్రరీలు ఎత్తపోయినారు. చాలా కాలం తర్వాత తిరిగి సంపాదించుకొచ్చినారు. పోయినా కూడా మన నాలెడ్జ్ మన దగ్గరనే ఉంది ఎందుకు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. లైబ్రరీ రాబోయే రోజుల్లో కూడా నాట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇంజనీర్ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అనొద్దు. అగ్రికల్చర్ ఇంజనీర్ ఏం చేస్తున్నావు అంటే అక్కడ అగ్రికల్చర్ ఇంజనీర్ అనే గొప్ప బల్ల చేస్తూ చెప్పుకునే స్థాయికి మన ఇండియాలో అగ్రికల్చర్ రాబోతుంది. దానికి హామీషన్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా కృషి చేస్తున్నారని ఈ సభాపతి చెప్పు. నేను కూడా అగ్రికల్చర్ అనే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆల్సో అగ్రికల్చర్ ఇంజనీర్. ఐఎమ్ మై ఫాదర్ ఆల్సో అగ్రికల్చర్ ఇంజనీర్. ఇంత గొప్పగా చెప్పుకోవాలి అగ్రికల్చర్ అంటే. అగ్రికల్చర్ చేయకపోతే ఇంజనీర్స్ ఈ డాక్టర్స్ ఎవ్వరు కూడా తిండి దొరకదు వాళ్ళకు. ఫస్ట్ ఈ దేశానికి వెన్నముగా ఈ దేశానికి రాజు అయినటువంటి మహాత్ముడు అంటే ఎవరంటే వ్యవసాయదారుడు అగ్రికల్చర్ ఇంజనీర్ అని గొప్పగా చెప్పుకోవాలి. అదే కోమలు ఈ జాబ్ చేస్తాను ఈ ఐపీఎస్ చదువును ఐఏఎస్ చదువును ఏదో చేసేది లేదు. అగ్రికల్చర్ స్టడీ ఎడ్యుకేషన్ సంతా మీకు తెలియకపోవచ్చామని ఆ తర్వాత మీరు అగ్రికల్చర్ సైంటిస్ట్గా అగ్రికల్చర్ సైంటిస్ట్ గా మీరు స్థిరపడితే దాన్ని కూడా అగ్రికల్చర్ కొత్త ఈ దేశాలకు మీరు ఇస్తే నేను డాక్టరేట్ గాను నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ గాను. ఇప్పుడు మనం ఉన్న మన తల్లిదండ్రులు మన చనిపోయినటువంటి మన రాష్ట్రపతి మన అబ్దుల్ కలాం ద్వారా నేను ఆ స్థాయిలో ఎదగాలని మరొకసారికి ఆయన సేవలు చెప్పుకుంటా పోతే అసలు టైం సరిపోదు. ఆ పక్కన ఉన్న జ్యోతిరాజ్ ఆమె సావిత్రి పూలే అతని భార్య అతనికి అక్షరాలు ఆమెకు అక్షరాలు రావు. అప్పట్లో ఆయన సొంతంగా ఉపాధ్యాయ పదం చేసుకుంటూ ఆమెకు అక్షరాలు నేర్పించి ఉపాధ్యాయ ఫస్ట్ మొట్టమొదటి మన భారతదేశంలోనే మన దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు అంటే సావిత్రిబాయి పూలే అని చెప్పుకోవాలి. మర్చిపోవద్దు. అదేవిధంగా మహాత్మా గాంధీ మన దేశానికి ఎన్నో సేవ చేసిండు. ఇట్లా పోతే మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇంత మంచి మంచి ఫోటోలు మన ఈ దేవాలయంలో పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళని చూసుకుంటూ మనము వాళ్ళ